లేని వ్యక్తి కొన్నేళ్లుగా 50 సంవత్సరాలకి పురి సేవ చేస్తున్నారు ఏ మాత్రం కోపం లేని వ్యక్తి కాబట్టి దయ్యం 2 నిమిషాలు మౌనం పాటించండి కోరుతున్నాను। వనరాగిరణ మన అందరితో కలిసి ఉండే అకస్మాత్ దుర్మరణం అయిపోయింది కాబట్టి అతనికి వాళ్ళ కుటుంబానికి ధైర్య సాహస భగవంతుడు కాపాడాలి తన ఆత్మకి శాంతి కలగాలి అని దగ్గర 10 మంది చైర్మన్ల కంటే పాడబెన్ లక్ష్మణకు డబులు పాండవనికి డబులు కాబట్టి చేయడం జరిగింది కాబట్టి అతను ఎల్లకాలంలో మా హృదయంలో ఉండాలని మనవి చేస్తున్నాం। श्री तम्मगोंड राजेश्वर अन्नगारु मन मध्य लेरु गानी इप्पटिकाने चेसिन पनुलु मनकु चाला ज्ञापकं उन्नायि। 30 संवत्सराल नुंचि मन देवालय कमिटीकि देवालयं गुळ्ळकु निर्माणानिकि अन्नितिकि सीतारामा टेंपल कु कोचम्म टेंपल कु चाला सेव चेसिन सेवलु मर्चिपोलेम मनं एन्नटि कूडा इप्पटि कूडा मर्चिपोलेम आयन लेनि लोटु एवरु कूडा तीर्चलेरु आयुक आत्मशांति कावालनि अनुकुंटुन्ना आयन सोशल वर्क कूडा ए बस् लेदि कावालनि अन्नि सेवलु बागा चेसिंडु आयन आय कुट सभ्युक मन कमिटी डेवलप कमिटी विशेषु तमगोन राजेश्वर गारु सीतारामा देवालय मरी पोचम्म उभय देवालय अनेक मंदिर सेवल वारी मरणा मे तीसरे वारी आत्मशा स्वर्गीय राजेश्वर अन्नगारु मन मध्य लेकिन शोचनीय संघटन వారు గత దశాబ్దాల తరబడి ముషరాబాద్ ప్రాంతాలనే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వారు చేసిన సేవలు చాలా మంది కొనియాడుతూ ఉంటారు। నిస్వార్థంగా తాను చేసిన సేవలు పొందిన మన ముషరాబాద్ వాసులందరూ ఆయన సేవా కార్యక్రమాల్లో మనకు మేలు చేసిన విషయాలన్నీ మనం గుర్తించుకుంటుంటే కొంచెం బాధాకరంగా ఉంటుంది। వారు గుడి విషయాలనే కాకుండా సామాజిక విషయాలనే కాకుండా ఏ పార్టీ రాజకీయ సంబంధాలు ఉన్నా లేకున్నా కూడా వారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏది లేకున్నా తను ఏ రోజంట ఆ రోజు కూడా అలాంటి వారిని మన దైనందిక జీవితంలో కూడా వారిని గమనిస్తూ కొద్దో గొప్ప వారి అడుగుజాడలు నడుద్దామన్న ఆలోచనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ముందుకు వెళ్తారు। వారిని ఒక ఆదర్శంగా తీసుకొని వారు కూడా వాళ్ళని స్మరించుకుంటూ అన్ని వేళలా వారిని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలని మరియు వారి కుటుంబ సభ్యులకు వారు లేని లోటు తెలియకుండా భగవంతుడు కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈ రోజు దాదాపు ఒక 35 సంవత్సరాలుగా దేవాలయ కమిటీలో ఒక ప్రధాన కార్యదర్శిగా ఉండి అనునిత్యం అంటే ఈ గుళ్ళో గాని గోనాలు శ్రీరామనవమి ప్రతి కార్యక్రమం కూడా తన దగ్గర ఉండి ఎన్నో కార్యక్రమాలు చేశారు। ప్రతి ఒక్కరూ కూడా ఆయన అడిగిన పనికి నేను ఉన్నానంటూ ముందుకొచ్చి చాలా మందికి చాలా సేవా కార్యక్రమాలు కాని ఏది ఎటువంటి అంటే ఏ చిన్న చిన్న ప్రాబ్లం అయినా కూడా నేను ఉన్నా అంటూ ముందుకొచ్చి అందరికీ తనంటూ ఒక పెద్ద పెద్ద వ్యక్తిగా ఉండేవారు। మొన్న నిన్నాక మొన్న శ్రీరామనవమి కూడా వచ్చి అందరిని పలకరించి అంటే ఆరోగ్యం చిన్న ఈ వయసులో కూడా ఇటువంటి కరోనా టైంలో కూడా పాపం ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకొని అందరికీ మంచి వ్యక్తిగా ఉండేవారు। సో ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఎప్పటికీ ఆయన మా గుండెల్లో ఉండిపోతారని మా దేవాలయ కమిటీలో ప్రతి రోజు ఆయన్ని కలుసుకొని రోజు లేదు। సో ఆయన ఆత్మకు శాంతి కలగాలని మా దేవాలయ కమిటీ తరపు నుంచి
ఉంటాయి.